వారం రోజుల వ్యవధిలో రెండు భూకంపాలు చవిచూసి అల్లాడుతున్న ఇండోనేషియా దీవి లాంబాక్ నేడు మరో భూకంపాన్ని చవిచూసింది. 5.9 తీవ్రతతో భూమి కంపించినట్లు ఇండోనేషియా పేర్కొంది. గత ఆదివారం సాయంత్రం బీభత్సం సృష్టించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 164 చేరింది. మరో 1400 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భూకంప తీవ్రతకు వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. లాంబాక్లో భయానక వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికీ శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. భూకంపం సంభవించి 5 రోజులు గడుస్తున్నా అనేక ప్రాంతాలకు ఇప్పటికీ ఏ విధమైన సాయం అందడం లేదని ఇండోనేషియా అధికారులు తెలిపారు. 156,000 మంది నిరాశ్రయులవగా అనేక గ్రామీణ ప్రాంతాల్లో 75% వరకు ఇళ్లు నేలమట్టమై రోడ్ల పక్కన బతికీడిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో 2 సార్లు భూకంపం సృష్టించిన భయాందోళనల నుంచి స్థానికులు కోలుకోలేకపోతున్న సమయంలో నేడు సంభవించిన భూకంపం వారిని మరింత భయానికి గురిచేస్తోంది.